హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలగా సంతోష్ని వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెడుతున్నా. ఇది ఏంటంటే, సోమవారం అంటే 16th డే రోజున మండే మార్నింగ్ మేము అందరము కలిసి సరదాగా బీచ్కి అన్ని ప్లాన్ చేసుకుని వెళ్ళమాట. మా ఫ్యామిలీ అంతా కలిసి, మా ఫ్యామిలీ అంటే మా చర్చ్ మెంబర్స్ కూడా, ఇంకా మా ఫ్యామిలీ లెక్క మేము అందరం కూడా అలాగే ఉంటామన్నమాట, ఓన్ ఫ్యామిలీలా ఉంటామన్నమాట. మేము అందరం కలిసి హ్యాపీగా బీచ్కి వెళ్ళి అలాగే ఏదన్నా కొంచెం ఆడుకుంటూ, వీలైతే ఒక పార్కుకి వెళ్దాం లేదంటే బీచ్లోనే ఆడుకోవచ్చు అన్నట్టుగా వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ మార్నింగ్ 10 అయింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి మండే రోజున ఇక్కడికి వచ్చి మేము టిఫిన్ కోసం ఆపమాట. ఆర్కే బీచ్ దగ్గర టిఫిన్స్ చేస్తున్నాం, ఇక్కడ పిల్లలందరికీ పెడుతున్నాం. టిఫిన్ ఏమిటంటే కాబోలు శనగలు కర్రీ, పూరి, అలాగే ఇంకో అన్నయ్య ఉన్నారు, మా పెద్దరాజు అన్నయ్య. అన్నయ్యేమో కర్డ్ రైస్ చేశారన్నమాట, దద్దోజనం అంటారు కదా అది. హ్యాపీగా అందరూ తినేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, పిల్లలందరూ ఎక్కువ మంది ఉన్నారు, అలాగే మా చర్చ్ మెంబర్స్, మా ఫ్యామిలీ, మా చర్చ్ మెంబర్స్ కూడా, మా ఫ్యామిలీ, మేము అందరం కూడా, ఇదంతా కలగా సంతోష్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా అందరం అందరికీ వడ్డించేసాం. వడ్డించేసిన తర్వాత ఇంకా మేము అందరం తింటూ ఉన్నాం. మా పెద్ద మరిది వాళ్ళు, మా చిన్న మరిది వాళ్ళు, మేము, అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్, మా అన్నయ్య వాళ్ళ పాప, ఇలా అందరం కలిసి వెళ్ళాం. అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మధ్యలో టీ, అక్కడ టీ టిఫిన్స్ అయిపోయిన తర్వాత టీ కోసం అని చెప్పి ఇది పెద్దవాళ్ళు తెరు ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడ మేము టీ తాగేసాము. టీ తాగినప్పుడు ఒక స్కూటీ ఉంటే అక్కడ ఫోటో తీసుకోవడానికి అలా చేసాం. అక్కడి నుంచి మేము ఇలా తొట్లకొండ బీచ్ ఉంటుంది, తొట్లకొండని ఇక్కడ బీచ్ ఉంటుందని ఇంతవరకు మాకు అంటే విన్నాం, కానీ వెళ్ళటం అయితే ఇదే ఫస్ట్ టైం మేమైతే. ఆ బీచ్లో ఒక పార్క్ ఉంది ఫ్రెండ్స్, ఆ పార్క్లోకి మేము ఎంటర్ అయిపోయాం. నేను ఎంత చెప్పేసరికి ఇదంతా వీడియో వచ్చేసింది, మూవ్ అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇయల్లా ఉంటుంది, ఇందులో పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇది చూడటానికి ఇలాగ ఉంది కానీ ఫ్రెండ్స్, అది ఎక్కి కూర్చున్న తర్వాత తెలిసింది ఇదిగోండి మేమైతే వెక్కాము. చాలా భయం వేసేసింది. మా పెద్ద సిస్టర్ అయితే ఇంకా దిగిపోయింది, తను దిగిపోయిన వెంటనే నేను దిగిపోయాను, నాకు భయం వేసింది. ఇంకా తర్వాత పిల్లలు కదా, వాళ్ళకైతే ఏ భయం ఉండదు, చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా ఇంకో దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా జిమ్లో ఎలా ఉందంటే జిమ్కి వెళ్ళేటట్టుగానే అనిపించింది ఫ్రెండ్స్. జిమ్లో ఎలా ఉంటుంది నాకైతే ఇంతవరకు తెలియదు, కానీ ఇక్కడ చూస్తే అలానే అనిపించింది. ఇగోండి మా చిన్న మరిది వాళ్ళ వైఫ్, మా పెద్ద మరిది వాళ్ళ వైఫ్, మేమందరం ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళిద్దరు అది చేస్తూ ఉంటే నేనేమో ఇలా చేస్తున్నాను, అందరూ అంటున్నారు నీకు ఎందుకు ఇదంతా అన్నారు. అదే సరదా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి తను మా ఫ్రెండ్ రాజలక్ష్మి, తను మా హస్బెండ్, తర్వాత మా చిన్న సిస్టర్ దివ్య, అదే మా విక్కీ వాళ్ళ మమ్మీ, మా చిన్న మరిది వాళ్ళ వైఫ్ తనుని, మళ్ళీ తను, ఆ తర్వాత ఇగోండి మా ఫ్రెండ్, మా చర్చ్ మెంబరు వాళ్ళ అమ్మాయి గ్లోరీ, మా బాబు, వీళ్ళందరూ ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇగో మా విక్కీ గడి, మా చిన్న మరిది వాళ్ళ బాబు, వీడి సందడి వీడిది, ఎవరి సందడి వాళ్ళది అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ తిను కూడా మా చర్చ్ రిలేటివ్ అన్నమాట, ఉయ్యలుగుతూ ఉన్నారు. ఇక్కడైతే అక్కడ ఉన్న వాళ్ళందరిలో సగం మేమే ఉన్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే 23 మెంబర్స్ మేము అందరం కలిసి 23 మంది వెళ్ళామన్నమాట, పిల్లలు పెద్దలు అందరం కలిసి. ఇంకా చాలా సరదాగా అయిపోయింది. మగవాళ్ళందరూ ఒకవైపు, ఆడవాళ్ళందరూ ఒక దగ్గర, పిల్లలందరూ ఒకలాగా, ఎవరికి నచ్చినట్టు ఏమి నచ్చితే అవే. మొత్తం పార్క్ అంతా మేమే ఎక్కువ ఎంజాయ్ చేసేసాం. అదంతా అయిన తర్వాత ఇంకా అంటే అప్పటికి టైము 12:30 అలా అయింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మా జయ దివ్య చేస్తున్నారు ఇలాగా, అది బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే స్లోగా కరెక్ట్గా చేసుకుంటే పర్వాలేదు, స్పీడ్ అయిపోతే చాలా భయం. ఇక్కడ కూడా ఇంకా ఖాళీగా ఉందని చెప్పి మరలా పిల్లలు ఎక్కిపోయారు. ఇగో యానీ పెద్దరాజు అని వాళ్ళ పాప, యానీ మా పాప వాళ్ళందరూ. ఇంక ఇక్కడికి వచ్చేసరికి గ్లోరీ వాళ్ళ మమ్మీ, తను బ్లూ శారీ ఉన్నారు కదా, తనేమో మా చర్చ్ మెంబరే సుజాత గారు. సుజాత గారు త్రిలక్ష్మి గారిని ఊపుతూ ఉన్నారన్నమాట సరదాగా. చాలా బాగా అయింది ఫ్రెండ్స్. అంటే మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాము, హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము, కాకపోతే మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తాం. మా ఫ్యామిలీ అంటే నేను, మా హస్బెండ్, మా పిల్లలు కాకుండా మా మరిది గారులు, ఇద్దరు మరిది గారులు, వాళ్ళకే వాళ్ళ వైఫ్లు, మేము అందరం కలిసిమాట. ముగ్గురు మా మామయ్యగారికి 4 కోడళ్ళు 4 కొడుకులు ఫ్రెండ్స్. పెద్ద బావగారు, పెద్దక్క వాళ్ళు పిఠాపురం ఉంటారన్నమాట. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా మేము అందరం కలిసే వెళ్తాం, లేనప్పుడు ఇలా సరదాగా అందరం వెళ్తాం. ఈసారి ఏంటంటే ఇంకా మా హస్బెండ్, మా బాబు అది చేస్తూ ఉంటే నేనేమో ఇంకా మా బాబు పడిపోతానేమో అని భయపడ్డాను. ఈసారి అయితే మాత్రం మేమందరం ఇంకా మా చర్చ్ మెంబర్స్, మా ఫ్యామిలీ అంతా వెళ్ళేసరికి చాలా హ్యాపీ అయిపోయింది ఫ్రెండ్స్. మా పుట్టింటి వాళ్ళతో వెళ్తే అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అలాగే నిన్న కూడా అలాగే అనిపించింది.
ఇలాగే మా అన్నయ్యలు వదినాలు మా మేనకోడలు అందరం వెళ్తే ఇలాగే ఎంజాయ్ చేస్తాం. నిన్న కూడా అలాగే అయింది ఫ్రెండ్స్, చాలా బాగా ఆడుకున్నాం. ఈ ఇంట్లోకి పార్క్ ఉంది లోపల, వైజాగ్లోనే మేము ఉన్నాం 16 ఇయర్స్ నుంచి, కానీ ఈ పార్క్ ఉందని అయితే మాకు తెలియదు. అనుకుంటాం కదా మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ తెలియనివి ఎన్నో ఉంటాయి. అలాగే మాకు ఈ బీచ్ పేరేమో తొట్లకొండ, తొట్లకొండ బీచ్ దగ్గర కొంచెం ముందుకు ఇంకా తొట్లకొండ బీచ్ అసలు ఇంకా లోపలికి ఉంది. ఇది బీచ్ సైడ్న, ఇక్కడ ఇలా ఒక పార్కు ఇక్కడ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మేము ఏది దొరికితే అదే ఊగేస్తాం, చిన్నపిల్లల్లాగా అయిపోయాను నేనైతే. ఇంకా చాలా భయం వేసేది, అలాగే ఆడాలనిపించేది. ఈ విధంగా అయింది ఫ్రెండ్స్. ఇంకా మేము చాలా ఆటలు ఆడుకున్నాం, అవి కూడా ఉంటే ఇంకా లెంత్ ఎక్కువైపోద్ది కదా అని చెప్పి కొంతవరకు పెట్టాం, కొంతవరకు స్పీడ్ చేసేసాం, కొన్ని కొన్ని ఇంకా పెట్టలేదు. ఇంకా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ ఫోటోలు తీయించుకుంటున్నారు. ఇక్కడ ఇదిగోండి మా బాబు జారుడు బల్ల ఊగుతూ ఉన్నాడు, నేను మా జయ ఇది చేస్తూ ఉన్నాం. మా విక్కీగడ హనావిడ మా విక్కీగడిదే మాట, వీడు మా బాబు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మా మరిది, మా హస్బెండ్ మళ్ళీ వెళ్తున్నారు. మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేసేసారు ఫ్రెండ్స్, ఇంకా చిన్న మా హస్బెండ్ మా పాప ఇదిగోండి. ఇంకా ఎవరికి ఏం నచ్చితే అవే ఫ్రెండ్స్, అంటే ఇది చేద్దాం అది చెయ్యొద్దు అమ్మో ఇది మనం చేయలేమని లేదు, ఎవరికి ఏది వీలైతే అదే. కానీ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా నేను వీళ్ళు ఆటలే తీసాను కానీ వీడియో వ్యూ అంతా తీసి ఉండాల్సింది. తర్వాత ఎదురుగా బీచ్ అంతా భలే ఉంది లొకేషన్. ఎవరన్నా ఎప్పుడన్నా వైజాగ్ వెళ్ళి ఏమైనా చూడాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే తొట్లకొండ దగ్గర ఇక్కడ ఒక పార్క్ అనేది ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమీ ఉండదు, పార్కింగ్ ఛార్జ్ 20 రూపీస్ తీసుకుంటారు అంతే వెహికల్కి, తప్ప ఇంకేమీ ఉండదు. చాలా బాగుంటుంది వ్యూ అయితే, మంచి గాలి. ఇంకా సమ్మర్లో వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సమ్మర్లో వెళ్ళుంటే మంచి ఎంజాయ్మెంట్ బీచ్ ఒడ్డున అంతా. ఇంకా అక్కడైతే ముందు నా వెళ్తూ ఉంటే బెదిరికర్రలు ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ పడుకొని మరీ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. అక్కడ ప్లేసెస్ లేవు మాకు, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఉయ్యాలు ఊగుతూ ఉన్నాము. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఉయ్యాలు ఊగడం అంటే, కానీ ఎక్కువ చేయలేదు ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాను కదా, అప్పటికే కళ్ళు తిరిగినట్టుగా అయిపోయాం. ఇక్కడికి వచ్చేసరికి మా హస్బెండ్ నేను ఇంకా చేసేసాను చూడండి, బాగుంది. కానీ మా హస్బెండ్ స్పీడ్ చేసేసరికి నా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, ఆపండి ఆపండి అంటూ ఉన్నాను. సరదాగా అయింది ఫ్రెండ్స్. రాజలక్ష్మి గారు వీడియో తీస్తున్నారు, మా మరిది వీడియో తీస్తున్నారు, ఇంకా అందరూ. ఇక్కడికి వచ్చేసరికి మా హస్బెండ్ ఏమో ఏం చేశారంటే ఇలా చేద్దామన్నారు. ఇంకా అలా చేద్దాం అనేసరికి సరే చూద్దామంటే ఇంకేదేమో పడిపోతున్నాము అన్నంత భయం వేసి ఆపేమన్నాను, మళ్ళీ ఇలా చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదంతా ఎలా ఉందని చెప్పండి, చెప్పులు ఇప్పేశాను నేను ఇంకా భయం వేసి, ఎందుకంటే కాలు జారిపోతున్నాయి. నా చెప్పులు ఏంటంటే కొంచెం జారేటట్టుగా ఉంటాయి, చెమట కొంచెం పట్టిందంటే జారుతూ ఉంటాయి, అందుకనే తీసేసాను. కానీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే అదే మండే రోజు నైతే నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ వీడియోలో, మీరు చూస్తే తెలుస్తూ ఉంటుంది మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా కూడా. ఇంకా భోజనాలు అవన్నీ ఆ వెనక వైపు ఉండే భోజనాలు అవి మాదే, అక్కడ అయ్యేదంతా మాదే ఫ్రెండ్స్. మేము ఏంటంటే ఒక్కొక్కరికి ఒక వెరైటీ చేసుకుని పట్టుకెళ్ళిపోయి అన్నమాట, ఒకటి ఉంది ఒకటి లేదని కాదు. తినడానికి స్నాక్స్, స్వీట్స్, అలాగే తాగడానికి డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి సరదాగా రాజలక్ష్మి గారితో నేను జోక్ చేస్తున్నాను, నా పేక మీద చేయేసి వచ్చేస్తున్నారని సరదాగా. తనకి ఏంటంటే ఎక్కువ నేను అంటే ఇష్టం, ఎక్కువ ఫొటోస్ దిగుతూ ఉంటాం ఫ్రెండ్స్. మా చర్చ్ మెంబర్స్, మా ఫ్యామిలీ అంతా మేము ఇలా శారీస్ కట్టుకున్నా అక్కడికైనా తయారయ్యి వెళ్ళినా అవన్నీ చాలా ఫొటోస్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా షార్ట్ వీడియో కింద అది కూడా పెడతాను చూడండి. అలసిపోయామాట, అలసిపోయి అలసిపోయి ఇంకా కూర్చుండిపోయాము. ఇంకా పిల్లలకైతే అలుపు రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి ఎంజాయ్మెంట్, తర్వాత ఇంకా ఇంకొక రోజేమాట, తర్వాత ఇంకొక 1 or 2 డేస్లో స్కూల్స్, కాలేజెస్, జాబ్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవే. తను బ్లూ టాప్ వేసుకునే అమ్మాయి కూడా ఇంకో అన్నయ్య వాళ్ళ పాప సుస్మిత పేరు, తను కూడా చెన్నైలో జాబ్ చేస్తూ ఉంది. ఇంకా వీళ్ళు తను కూడా జాబ్కి వెళ్ళిపోద్ది మాట. ఇంకా బాగుంది అయితే, మేమైతే అనుకోలేదు ఫ్రెండ్స్ ఇలా సడన్గా అనుకున్నాం, ఇంతమంది ఇలా వస్తాము సరదాగా ఉంటాం అనుకోలేదు, ఇలా అనుకోకుండా అయిపోయింది. దానికైతే చాలా బాగుంది, నేనైతే ఫుల్ బ్లాక్ వేసేసా. ఇంకా అందరూ ఏటి ఫుల్ బ్లాక్ వేసేసావు అన్నారు, ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, మొత్తం బ్లాక్ వేసేసాను అలాగ అయిపోయింది అనుకోకుండా. ఈ బ్లాక్ ఎందుకు వేసానంటే మాసిపోయినా చేసినా పెద్దగా కనపడదు కదా,
అందుకే బ్లాక్ వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా మేము బీచ్కి వెళ్ళాం, అక్కడ అదంతా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కోక్ ఆడడం ఇవన్నీ కూడా వీడియోస్ వస్తాయి, త్వరలో పెడతాను పార్ట్ 2లో, అదంతా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా?